నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ నెల 14న సీఎం జగన్ పర్యటించనున్నారు. బనగానపల్లి నియోజకవర్గంను సీఎం జగన్ అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకువచ్చామని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఇందులో భాగంగానే 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని, ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించడానికి సీఎం జగన్ వస్తున్నారని తెలిపారు. కావున బనగానేపల్లి నియోజకవర్గ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఏర్పాట్లు పరిశీలించారు. ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14వ తేదీన ఈ యొక్క బనగానపల్లి పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హాస్పిటల్ ప్రారంభోత్సవం, మరి తర్వాత ఈ యొక్క ఈబీసీ నేస్తం మరి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బనగానపల్లి టౌన్లో పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు 5 మండలాల నుంచి కూడా మరి అత్యధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క బహిరంగ సభ ఎందుకంటే ఎన్నికల ముందు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా వరకు ప్రజలు ఆనందపడుతూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాకతో మరి ఈ యొక్క హాస్పిటల్ కూడా ప్రారంభం కావడం, ప్రజలందరికీ కూడా ఈ యొక్క 100 బెడ్డెడ్ హాస్పిటల్